తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఏ చంద్రబాబుకి స్కిల్ స్కామ్ లో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది, వాట్ ఈస్ ద రీజన్? ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ కోటమరాజు శర్మ గారు. సార్ నమస్తే. సార్, ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. సార్, అంతకంటే ముందు మధ్యంతర బెయిల్ మంజూరైంది సార్, ఇప్పుడేమో రెగ్యులర్ బెయిలే మంజూరు చేశారు, ఏంటి సార్ రీజన్స్? ఈ రోజు వారు ఏదైతే ఆరోగ్య కారణాలు ఇచ్చా గతంలో మధ్యంతర బెయిల్ గ్రాంట్ చేశారో దాన్నే ఇప్పుడు అబ్సల్యూట్ చేస్తూ కండిషన్స్ అన్ని కూడా 29వ తారీఖు నుంచి అవన్నీ రిలాక్స్ చేస్తామో, రిలాక్స్ చేయండి అని చెప్పి పేర్కొనడం జరిగింది కోర్టు వారు. అట్లానే ఇక్కడనే మెడికల్ రికార్డ్స్ అన్ని కూడా జైలు సూపరింటెండెంట్ కాకుండా ఏసీబీ కోర్టు వారికి అందజేయాలి 28వ తారీఖు అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. 29వ నుంచి చంద్రబాబు నాయుడు గారు గతంలో అరెస్ట్ అయ్యే ముందు ఏ విధంగా అయితే కార్యక్రమాల్లో పాల్గొన్నారో యథావిధిగా వారి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు, కానీ ఈ కేసు గురించి మాత్రం ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడకూడదు, సాక్షులతో టచ్ లోకి వెళ్ళకూడదు, సాక్షులు ప్రభావితం చేసే పనులు ఏమి చేయకూడదు. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ మెడికల్ ఇది కూడా మెడికల్ కారణాలను ఇచ్చే వారు ఏదైతే కోర్టుకి తెలిపారో వారి గుండె పెరిగిందని కానీ రకరకాల రోగాలతో వారు ఇబ్బంది పడుతున్నారని కానీ ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. అంతేకాకుండా కోర్టు వారు తీర్పులో ఇది రాజకీయ కక్ష అని చెప్పి పేర్కొనడం కరెక్ట్ కాదు అని స్పష్టంగా తెలిపారు. వారి అరెస్ట్ రాజకీయ కక్ష కాదు అని కోర్టు వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ స్కామ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటపడిందని కూడా కోర్టు వారు అభిప్రాయపడటం జరిగింది. ఇది కింద కోర్టు ట్రయల్ లో ఉన్నప్పుడు ఇందులో ఇంతకన్నా లోతుగా మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు వారు ఈ విషయంలో ఈ సందర్భంగా బెయిల్ లో సూచించారు. 17A ఏదైతే సుప్రీం కోర్టులో పెండింగ్ ఉందో దాని మీద కానీ ఎటువంటి కామెంట్ చేయకుండా మెరిట్స్ మీద ఇచ్చిన బెయిల్ కాకుండా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ తో ఆరోగ్య రీత్యా ఇచ్చిన బెయిల్ కింద ఇది భావించాలి. అయితే ఏపీ సిఐడి అంటే తన వాదన కూడా వినిపించింది కదా సార్, అంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, గతంలో కూడా ఆయన మీద కొన్ని కేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రౌండ్స్ లో అయినా మీరు ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది, అయినా కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది సార్. అండ్ ఇంకోటి సార్, ఫైబర్ నెట్ కేసు ఉంది ఆయన పైన, దెన్ రింగ్ అలైన్మెంట్ కేసు కూడా ఉంది. సో ఒకవేళ ఇందులో బెయిల్ వచ్చినా సరే నెక్స్ట్ దాంట్లో అంటే ఈ 2 కేసెస్ లో ఆయనను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా సార్? చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం 6 కేసులు ఉన్నాయండి. అంగళ్ళు కేసు, స్కిల్ స్కామ్ కేసు, ఇసుక కుంభకోణము, మద్య కుంభకోణము, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇప్పటి దాకా వారికి అంగళ్ళు కేసులో, స్కిల్ స్కామ్ లో 2 కేసుల్లో మాత్రమే బెయిల్ శాంక్షన్ అయింది. ఇంకా 4 కేసుల్లో వారికి బెయిల్ శాంక్షన్ అవ్వాలి. 4 కేసుల్లో ఐఓలు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వారికి ఐఓలు కనుక ఇతను అరెస్ట్ చేసి విచారించాలని భావించినట్లయితే అరెస్ట్ చేస్తారు. కానీ ఏజీ గారు, అడ్వకేట్ జనరల్ గారు కోర్టుకి 28వ తారీఖు దాకా ఏ కేసుల్లో అరెస్ట్ చేయమని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లానే సుప్రీం కోర్టులోనేమో ఫైబర్ నెట్ కేసులో 30వ తారీఖు దాకా బెయిల్ అరెస్ట్ చేయము అని చెప్పేసి అక్కడ సిబిసిఐడి తరపున లాయర్లు పేర్కొనడం జరిగింది. ఇంకా మిగతా కేసుల్లో కావాలంటే 29 తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు, చెప్పొచ్చు. ఆ ఐఓని బట్టి అది అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందండి. మీరు అన్నట్టుగా మిగతా కేసులన్నింటిలో కూడా ఐఓలు వాళ్ళు అరెస్ట్ చేసుకోవడానికి వారి ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. మిగతా కేసుల్లో దేంట్లో కూడా వారికి యాంటిసిపేటరీ బెయిల్ కానీ రెగ్యులర్ బెయిల్ కానీ రాలేదు. ఇప్పుడు ఆయనకు అంటే పెట్టిన కండిషన్స్ ఏంటి సార్? ఇప్పుడు 28వ వరకు మధ్యంతర బెయిల్ ఉంది సార్, అవే కండిషన్స్ కొనసాగుతాయి. ఆఫ్టర్ 28 ఎట్లా అంటే రెగ్యులర్ బెయిల్ లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి సార్? ఓన్లీ సాక్షులను ప్రభావితం చేయడం కానీ, సాక్షులను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడం కానీ, కేసు ఐఓలకి సహకరించకుండా ఉండటం కానీ, ఐఓ ఎప్పుడన్నా పిలిస్తే వెళ్లకుండా ఉండటం కానీ, ఐఓ అడిగిన డాక్యుమెంట్ ఇవ్వకుండా ఉండటం కానీ, ఇట్లాంటివి ఏది చేసినా సరే బెయిల్ క్యాన్సిలేషన్ కి సిబిసిఐడి వాళ్ళు ఆ కండిషన్స్ అతను ఏదైతే ఉల్లంఘించారో వాటిని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. అట్లానే ఈ క్షణంలో కనుక హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్ మీద సిబిసిఐడి కింద అభ్యంతరం ఉంటే కనుక అపీల్ పీరియడ్ 30 to 60 డేస్ ఉంటే ఆ పీరియడ్ లోపల సుప్రీం కోర్టులో దీన్ని ఛాలెంజ్ కూడా చేయొచ్చు. అది అక్కడ ఐఓకి సిబిసిఐడి అధికారులకి ఆధారపడి ఉంటుంది.
ఇంకోటి సార్, సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా బెయిల్ ఎట్లా మంజూరు చేశారు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఇది ఎట్లా పాసిబుల్ అయింది అని. 482 కింద విచారిస్తారు. బెయిల్ అనేది వచ్చేటప్పటికి 437, 439 కింద విచారిస్తారు. ఆ సెక్షన్ లో సిఆర్పిసి లో ఈ సెక్షన్ కి ప్రొసీజర్ విచారణ మొత్తం కూడా వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి 482 పెండింగ్ లో ఉన్నా సరే ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో దాని మీద ఒక తీర్పు ఇవ్వడానికి కోర్టుకి ఎటువంటి లీగల్ గా ఎటువంటి అడ్డంకి లేదు. దేర్ ఈస్ నో లీగల్ రిస్ట్రిక్షన్స్ టు ఆర్డర్ ఆర్ టు గ్రాంట్ బెయిల్ ఇన్ దిస్ కేసు. వై 482 ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే 28 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు అండ్ అరెస్ట్ చేయడానికి వీల్లేదు అన్నారు, కాబట్టి అక్కడి వరకు అరెస్ట్ చేయకుండా ఉంటారు ఆర్ మిగతా కేసెస్ ని టేకప్ చేయడానికి లేదు. కానీ ఆఫ్టర్ 28 ఇవన్నీ కేసెస్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో విచారణ, వాటన్నిటిని టేకప్ చేయబోతున్నారా సార్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ సార్? వాటన్నిటిని అధికారులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి ఆ సిబిసిఐడి అధికారులు ఐవోలు ఈచ్ కేస్ కి డిఫరెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఐవో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అది వాళ్ళ డెసిషన్స్ పరిధిలో ఉంటాయి కాబట్టి ఒక న్యాయవాదిగా నాకు కూడా వాటి మీద అంత అవగాహన ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.